మహబూబ్ నగర్కు నిధులు రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. నిరుపేదలకు ఇండ్లు కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా బీజేపీనే గెలవాలన్నారు. సజనాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డీకే అరుణ. భారతదేశానికి మోడీయే శ్రీరామ రక్ష అన్నారు. పేదోళ్లందరినీ చూసే మంచి మనసున్న మోడీనే మళ్లీ రావాలన్నారు. ఇచ్చిన ప్రతి మాట నిలుపుకున్నది కేవలం మోడీయేనని, విజనరీ లీడర్ మోడీని మళ్లీ ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు డీకే అరుణ. పట్టుదల ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక పట్టుదల ఉండాలి. అవేవి లేకుండా పదవులు రాగానే పోయి ఢిల్లీలో కూర్చొని ఏమి చేయకుండా ఇవో కాగితాలు చూపిస్తే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి అక్కలారా, అమ్మలారా, అన్నలారా, యువకుల్లారా, ముఖ్యంగా యువకుల్లారా, ఇల్లు తిరగండి, డోర్ టు డోర్ తిరగండి. మీ భవిష్యత్తు డోర్ టు డోర్ తిరిగి ఇంట్లో మీ తాతకు, అవ్వకు, నాయనకు, అమ్మకు, అక్కకు, చెల్లెలకి అందరి కూడా చెప్పి ఒక్కొక్క ఇంట్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి. మన భవిష్యత్ కోసం, మన కోసమని అరుణమ్మ మనకు పనిచేస్తుంది, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంది, మన అందరి కోసం కూడా ఏదున్నా మన ఎంబడి నిలబడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేసి పట్టుదల ఉండాలి. ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక పట్టుదల ఉండాలి. అవేవి లేకుండా పదవులు